240 సీట్లు వచ్చినటువంటి అపోజిషన్ నాయకుడిని కంగనా రౌత్ పార్లమెంట్ మెంబరు అనవసరంగా రాహుల్ గాంధీ మీద దుమ్ము పోయడానికి ప్రయత్నం చేస్తుంది. ఆయన ఒక చెత్త, అంతటితో ఆగలే. ఆయనకు డ్రగ్స్ అలవాట్లు ఉన్నాయి, దాని మీద డ్రగ్స్ చెక్ చేయాలి అనేది చెప్పడం జరిగింది. దీని మీద మా నాయకుడి మీద ఇంత అవమానమైన మాటలు మాట్లాడుతున్నారని తెలుసుకొని కేసు ఆమెకు నోటీస్ ఇచ్చిండ్రా, ఆమెకు ఈ భాష మాట్లాడడానికి అర్హత ఏమున్నదని అడిగినరా అని చూస్తే, ఇంతవరకు కంగనకు ఎలాంటి నోటి, నేను ఆల్రెడీ ఏసీబీకి మాట్లాడినా, సీఐకి మాట్లాడినా, అన్ని మాట్లాడినా, ప్రభుత్వంలో ఉన్నటువంటి అఫీషియల్స్ ఎందుకు పట్టించుకుంటలేరు? ఒకటి. రెండోది, గతంలో అమిత్ షా గాంధీ భవన్లో ఆయన మాట్లాడింది వక్రీకరించిందని మీడియాలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళకు ఢిల్లీ నుంచి పోలీసు వస్తుంది, ఇక్కడున్న వ్యక్తులను తీసుకుపోయి అరెస్ట్ చేస్తారు, కోర్టులు ప్రొడ్యూస్ చేస్తారు. కంగనా రావత్ ఏ విధంగా మాట్లాడింది, దాని మీద కేసు పెట్టడానికి ప్రయత్నం చేసినా పోలీసు అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు అనేది పాయింట్. ఎందుకు చెప్తున్నంటే, అమిత్ షాకు ఒక రూలు, మాకు ఒక రూలు అని అడుగుతున్నా. ఆయన హోమ్ మినిస్టర్ ఉన్నాడు కాబట్టి సరసట ఢిల్లీ నుంచి పోలీసులు వస్తారు, ఇక్కడున్న గాంధీ భవన్ లో మీడియా మిత్రులను పట్టుకుపోయి ఏది అరెస్ట్ చేస్తారు, కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. ఈ విధంగా ఈ ద్వంద్వ వైఖరి ఏమిటి అనేది నాకు అర్థమైతలేదు. ఇందుకు ఇమీడియట్ గా మరి డీజీపీ గారు దీని మీద శ్రద్ధ వహించాలి. నేను మాట్లాడినా, ఎస్డీపీతో మాట్లాడినా, ఇంతవరకు దాన్ని ముందుకు తీసుకుపోతలేరు. ఇమీడియట్ గా ఇలా చేయకపోతే నేను పోలీస్ స్టేషన్ ముందే ధర్నా చేస్తా. ఎందుకంటే మా నాయకుడికి అవమానం జరుగుతాయి. ఎవడెవడో పిటిషన్ ఇస్తే ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ అవుతుంది. రిజిస్టర్ అవుతుంది కానీ అవతల వారి మీద ఎలాంటి కేసు లేదు. కనుక ఇమీడియట్ గా పోలీసు అధికారులతో, ముఖ్యంగా కమిషనర్ గారు దీని మీద కొత్తకొచ్చిండు మా మిత్రుడు, ఆయన కూడా ఇమీడియట్ గా దీని మీద శ్రద్ధ వహించాలని కోరుతున్నా. ఎందుకంటే ఇది మేము బాధపడుతున్నాం. ఆయన కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు నడిచి పేదల గురించి బడుగు బలైన వర్గాల క్యాస్ట్ వైస్ సెన్సర్ చేయాలన్నాడు. పేదవానికి అన్యాయం జరుగుతుందని చెప్పాడు. ఆ 10% ఉన్న వాళ్ళే ఎంజాయ్ చేస్తున్నారు, కులగన జరగాలన్నాడు. అంతటితో కాదు, ఆ ఫ్యామిలీ ఈ దేశానికి తండ్రి, వాళ్ళ నానమ్మ కూడా ఈ దేశంలో ప్రాణాలు అర్పించినటువంటి కుటుంబాన్ని పట్టుకొని నోటికొచ్చినట్టు మాట్లాడడం నాకు చాలా, నాకే కాదు ప్రతి ఒక్కరు అభిమానులు రాహుల్ గాంధీ గారి, రాహుల్ గాంధీ గారి అభిమానులు అందరూ కూడా ఫీల్ అవుతున్నారు. ఇమీడియట్ గా కేసు రిజిస్టర్ చేయాలి, ఆమె మీద తప్పనిసరిగా నోటీస్ ఇవ్వాలి.